This conference will now be recorded. Krishna Prabhu, Swagatam, Namaskaram, Hare Krishna. Meeru mee prasangamni modala pettachu Prabhu, Hare Krishna. Hare Krishna Prabhu, Dandavat. Andariki Hare Krishna. ఓం అజ్ఞానతి మిర అంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నితి నామనే నమ ఆచార్య పాదాయ నిత కృప ప్రదాయనే గౌరకాత అదామదాయ నగర గ్రామాతారిణి నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అనంతకోటి వైష్ణవ వృందకి జయ, గురుదేవికి జయ, ప్రభుపాద్ కి జయ, రాధా మాధవ్ కి జయ. భగవద్గీత యథా తథం. ప్రభుజీ హరే కృష్ణ, హరే కృష్ణ మాధవ్ ప్రభు. ఒక చిన్న సూచన, మీరు ఈ భగవద్గీత శ్లోకాలు చదివినప్పుడు ఒకసారి చదివాక, ఇక్కడ మనకు ఒక సేవాదారి ఫ్యామిలీ ఉంది, దివ్య గోకులేశ్వరి, వాళ్ళు ఈ రోజు ఆ శ్లోకాన్ని రిపీట్ చేస్తారు. అంటే మీరు మొత్తం చదివాక, అంటే కాల్ అండ్ రెస్పాన్స్ ఈ మన ఈ ఆన్లైన్ మాధ్యమంలో మధ్య ఇది మోడ్ లో సరిగా పనిచేయదు కనుక, మీరు పూర్తిగా ఆ శ్లోకాన్ని ఒకసారైనా రెండు సార్లు అయినా చదివాక వాళ్ళు మళ్ళీ ఆ శ్లోకాన్ని చదువుతారు. ఇక్కడ చదివి వాళ్లే ఈ ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ తాత్పర్యం కూడా వాళ్లే చదువుతారు. సో మీరు అది మీరు చాంటింగ్ అవ్వగానే ఆపండి, నేను వాళ్ళని వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేసి చేస్తారు ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం, భగవద్గీత యథాతథం అధ్యాయం 13, ప్రకృతి పురుషుడు చైతన్యం. మొదటి రెండవ శ్లోకాలు, 12వ అధ్యాయం భక్తి యోగం పూర్తయిన తర్వాత కృష్ణుడు తనకి ఏ లక్షణాలు ఉంటే ఇష్టమో భక్తుల్లో చెప్పారు. ఇప్పుడు అర్జునుడికి సంశయం వచ్చింది, ఆయన కృష్ణ పరమాత్మని అడుగుతున్నారు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ విధంగా అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్లోకం 2 మరొకసారి, అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవాన్ ఉవాచ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. హరే కృష్ణ. దివ్య గోకులేశ్వర్ మాతాజీ అండ్ ఫ్యామిలీ, ప్లీజ్ టేక్ ఆన్. శ్లోకాలు 2 సార్లు చదవండి, తర్వాత వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి, తర్వాత ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సరణం. ఓకే ప్రభు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ
इदं शरीरं कौन्तेया क्षेत्रमित्यभिधीयते एतद् यो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः श्री भगवानुवाच इदं शरीरं कौन्तेया क्षेत्रमित्यभिधीयते एतद् यो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः అర్జున ఉవాచ అర్జునుడు పలికెను ప్రకృతిని ప్రకృతిని పురుషం పురుషుని చ కూడా ఏవ నిశ్చయముగా క్షేత్రం క్షేత్రమును క్షేత్రజ్ఞం క్షేత్రము నెరిగిన వాడు ఏవ నిశ్చయముగా చ కూడా ఏతద్ ఇది అంతయు వేదితుం తెలుసుకొనుటకు ఇచ్చామి కోరుచున్నాను జ్ఞానం జ్ఞానమును జ్ఞేయం చ జ్ఞాన లక్ష్యమును కూడా కేశవ ఓ కృష్ణ శ్రీ భగవాను వాచ దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను ఇదం ఈ శరీరం దేహము కౌంతేయ ఓ కుంతిపుత్ర క్షేత్రమితి క్షేత్రమని అభిధీయతే పిలువబడుచున్నది ఏతత్ దీనిని యహ ఎవడు వేత్తి ఎరుంగును తం అతనిని ప్రాహుః పిలువబడును క్షేత్రజ్ఞ ఇతి క్షేత్రజ్ఞుడని తద్విదః దీని నెరిగిన వారిచే అర్జునుడు మీరు ట్రాన్స్లేషన్ చదవండి కొంచెం స్లోగా చదవండి తర్వాత పర్పోర్ట్ కూడా ఒక నాలుగైదు లైన్లు చదివేక ఆగండి దానికి అప్పుడు ప్రభు మనకి దాని గురించి చెప్తారు ఓకే ప్రభుజీ స్లోగా చదవండి ప్రభు అరే కృష్ణ ప్రభు అర్జునుడు పలికేను ఓ కృష్ణ ప్రకృతి మరియు పురుషుని భోక్త గుర్చియు క్షేత్రము మరియు క్షేత్రము నెరిగిన వాణిని గుర్చియు జ్ఞానము మరియు జ్ఞాన లక్షణమును గుర్చియు నేను తెలియగోరుచున్నాను శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ కౌంతేయ ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞునడియు పిలువబడును భాష్యము శ్రీల ప్రభుపాద్ ద్వారా జై శ్రీల ప్రభుపాద్ ప్రకృతి పురుషుడు భోక్త క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రం నెరిగిన వాడు జ్ఞానము జ్ఞాన లక్ష్యముల ఎడ అర్జునుడు మిగుల జిజ్ఞాసుడై ఉన్నాడు అర్జునుడు ఈ విషయములను గూర్చి విచరణ కావింపగా ఈ దేహము క్షేత్రముగా పిలువబడననియు దేహము నెరిగిన వాడు క్షేత్రముగా పిలువబడుననియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఈ దేహము బద్ధ జీవునికి కర్మ హరే కృష్ణ ప్రభు ఐ థింక్ సింక్రనైజేషన్ కష్టం ప్రభు మీరే చదవండి ప్రభు నాలుగు పరమేశ్వర ప్రభు మనకి దట్స్ ఈజీ ప్రభు యా థాంక్స్ ప్రభు పరమేశ్వర ప్రభు థాంక్స్ ప్రవీణ్ థాంక్స్ సో ప్రభు చదువుతారు మీరేదైనా ప్రత్యేకమైన ఒక కంప్లీట్ పారాగ్రాఫ్ మా చేత చదివించాలంటే చెప్పండి ప్రభు మేము చదువుతాం లేకపోతే మీరే చదవండి ప్రభు నేను చదువుతాను ఈ 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యంకు సంబంధించి మొత్తం 35 శ్లోకాలు ఒకే ఒక శ్లోకాన్ని అర్జునుడు చెప్పడం జరిగింది ఆయన ప్రశ్న రూపంలో 6 విషయాల గురించి ఈ అధ్యాయంలో అడగడం జరిగింది మిగతా 34 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది ఆయన ఈ 6 విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడగడం జరిగింది ప్రకృతి పురుషుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞాన లక్ష్యం ఈ 6 గురించి నాకు పూర్తి వివరాలు చెప్పమని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడగడం జరిగింది అప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ దేహము క్షేత్రము ఈ శరీరము ఒక క్షేత్రము దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడు ఆ దేహం లోపల ఉండేవాడు క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం గురించి పూర్తిగా అతనికి తెలుసు ఈ శరీరం లోపల ఏముంది ఎలాంటి పరిస్థితి ఉంది ఈ శరీరం ఏమేమి కోరుకుంటుంది ఆ జీవుడు ఈ శరీరం ద్వారా ఏమేమి అనుభవించాలనుకుంటున్నాడు అనే వివరాలు ఆ క్షేత్రజ్ఞుడికి తెలుస్తాయి ఈ విషయాన్ని కృష్ణుడు చెప్తున్నారు ఈ దేహము బద్ధ జీవికి కర్మక్షేత్రం ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వారి
దేహం కర్మక్షేత్రం అంటే పనిచేసి పని ద్వారా ఈ శరీరాన్ని ఆ లోపల నడుచుడు ఈ శరీరం సహాయంతో తన కోరికల్ని నెరవేర్చుకుంటాడు కర్మక్షేత్రము అందుకనే అన్నాడు. బద్ధజీవి భౌతిక జీవితం చిక్కుకుని ప్రకృతిపై ఆధిపత్యం వహించే వారిని యత్నించును. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? భగవంతులాగా ఆయన ఆరు గుణాలతోటి, ముఖ్యంగా బలము అనేటటువంటి గుణంతో ఆయన సంపూర్ణ బలంతో సదా కలిగి ఉండి ఆయన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని భౌతిక ప్రపంచాన్ని కూడా తన అధీనంలో ఉంచుకుంటాడు. కానీ జీవుడు తాను కూడా భగవంతుడిలాగా బలంతో ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చేయడానికి ఇక్కడికి వస్తాడు. అక్కడ ఆధ్యాత్మికంలో ఆయన ఆధిపత్యం చేయడం కుదరదు, ఆయన దాసుడు, భగవంతుడు దేవుడు గనక. అందుకని అలా ఆధిపత్యం చేయాలనేటువంటి బలమైనటువంటి కోరికలు ఉన్నటువంటి జీవులందరికీ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కోరికతో ఈ ఆరు రకాలైనటువంటి ఏదో ఒక కోరికతోటి, ముఖ్యంగా ప్రధానంగా ఆధిపత్యం చేయాలనేటటువంటి కోరికతోటి అతను ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాడు. అందుకని చూడండి, బ్రహ్మ నుంచి పిపీలికం, బ్రహ్మదేవుడి నుంచి చీమ దాకా కూడా అంతా ఉరుకులు పరుకులు ఉరుకులు పరుకులు పెడుతున్నారు. సాధించాలి సాధించాలి, నేనే సాధించాలి, అందరికన్నా ఎక్కువ సాధించాలి, నాకంటే ఎవరు ఎక్కువ సాధించకూడదు అనే లక్ష్యంతో ఇలా పరుగులు పెడుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించు తన సామర్థ్యమును అనుసరించి అతని యొక్క సామర్థ్యాన్ని అనుసరించి అతను పొందుతాడు. అంటే సామర్థ్యానికి మించి పొందితే ఆ శరీరంతో అది సాధించడం కష్టం అవుతుంది అనమాట. అతను చేసుకున్నటువంటి గుణకర్మ విభాగం, చేసిన పనులు, అతని యొక్క ఆలోచన విధానం, ఈ రెండు భగవంతుడు లెక్కగట్టి అతనికి ఒక దేహం ఇస్తే ఆ దేహంతో ఈ భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చేయడానికి ఇక్కడ దేహమే ఆ కర్మక్షేత్రం. ఈ శరీరమే ఆ కర్మక్షేత్రము. ఆ దేహము ఎట్టిది? ఆ దేహము ఇంద్రియములతో కూడినట్టుది. కర్మక్షేత్రం అన్నాడు కదా, ఈ శరీరం ఎలా ఉంది? ఇంద్రియాలతోటి కలిగి ఉంది. ఐదు ఇంద్రియాలు, 30 ఇంద్రియాలతోటి మొత్తం 10 ఇంద్రియాలతోటి కలిగి ఉంది అనమాట. బద్ధజీవి ఇంద్రియ సుఖములను అనుభవించుకోరు. ఈ ఇంద్రియాలతోటి ఈ శరీరానికి కావలసినటువంటి సుఖాలన్నీ అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు అనమాట. నచ్చింది, రుచికరమైంది, సువాసన కలిగించేది, చెవులకి ఇంపైంది, చర్మానికి సుఖాన్ని హాయిని గొలిపేది, ఇలా ఐదు తనకి కావాలి. దానికోసం మిగతా ఐదు ఉప ఇంద్రియాల సహాయంతో శరీరాన్ని ఉపయోగించి అనుభవించాలి అనే కోరికతోటి ఇక్కడికి వచ్చాడు ఆయన. బద్ధజీవి ఇంద్రియ సుఖములను అనుభవింపగోరును. ఆ ఇంద్రియ సుఖములను అనుభవించగల సామర్థ్యం అనుసరించి అతనికి ఒక దేహము అందించబడు. ఏ రకంగా అనుభవించాలనుకుంటున్నాడు అది ఆయన ఇష్టం. ఆయనకి ఏం కోరిక ఉందో దానికి తగ్గట్టుగా అనుభవించాలనుకుంటున్నాడు. ఒక్కొక్కరికి మాంసాహారం తినాలనే కోరిక ఉంటుంది, వారికి తగ్గట్టుగా వారి దేహం. ఒక్కొక్కరికి శాఖాహారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక. జిహ్వకో రుచి పురికో బుద్ధి, పురికో బుద్ధి జిహ్వకో రుచి, వారి వారి యొక్క ఆలోచన విధానం, ఇష్టాయిష్టాలను బట్టి వారు ఆయా దేహాన్ని పొందుతారు. కృష్ణుడు ఆ దేహాన్ని, దేహము బద్ధజీవుని క్షేత్రమని లేక కర్మక్షేత్రమని చెప్పబడింది. అందుకని ఈ శరీరాన్ని జీవుడికి క్షేత్రముని, కర్మక్షేత్రమని చెప్పబడింది. అంటే ఉండే ప్రదేశం, క్షేత్రము అంటే ప్రదేశం అన్నమాట. దేహాత్మ బుద్ధి లేకుండా అట్టి దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అనబడును. దేహాత్మ బుద్ధి లేకుండా అట్టి దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు. అంటే దీని గురించి అవగాహన లేకపోయినప్పటికీ, అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ లోపల ఉన్న క్షేత్రాన్ని కలిగిన వాడు. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునుకు అనగా దేహమునకు మరియు దేహము నెరిగిన వాడు ఎరుగుట కష్టమేమీ కాదు. ఇక్కడ ప్రభుపాద గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఈ శరీరము, ఈ శరీరండి తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. ఏంటా ఉదాహరణ? బాల్యం నుంచి వృద్ధాప్యం, వృద్ధాప్యం నుంచి మళ్ళీ దేహం మారుతూ అలా దేహదారి మార్పు చెందుతూ ఉన్నాడు. మనం చూసాం, మనం చిన్నప్పుడు ఒక చిన్న శిశువుగా ఉన్నాం, ఆ తర్వాత కొంచెం పెరిగాం, బాలకుడిగా, కైసోరం, ఇలా యవ్వనవంతుడిగా, నడి వయస్కుడిగా, వృద్ధుడిగా, అలా 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 లోపంలో మారుతుంది. కానీ లోపలనే జీవుడు అలాగే ఉన్నాడు, దేహం మారుతూ ఉంది. ఈ విధంగా క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునికి నడుమ భేదము కలదు. ఇట్లు బద్ధజీవుడు తాను దేహం కంటే భిన్నుడునని అవగాహన చేసుకొనగలడు. అంటే
ఈ శరీరం కంటే నేను భిన్నం, నేను లోపల నా ఆలోచన అలాగే ఉంది, నేను ఏం ఏమనుకుంటున్నానో అది అలాగే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఈ శరీరం ఇది మారిపోతూ ఉంది, కనుక నేను వేరు ఇది వేరు అన్న విషయం అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే జీవుడు దేహమందు స్థితిని కలిగి ఉండిననియు ఆ దేహము శైశవు నుంచి బాల్యమునకు, బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనానికి వృద్ధానికి మార్పు చెందిననియు మరియు దేహము గలవాడు తన దేహము అట్లు మార్పు చెందుచున్నట్లు ఎరుగుననియు జరాతదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. రెండవ అధ్యాయం గీతకాలంలో చెప్పడం జరిగింది. అంటే శరీరం మారిపోతూ ఉంటది, అంటే రూపాంతరం చెందిపోతూ ఉంటుంది, ఆ జీవుడు మాత్రం అలాగే ఉన్నాడన్న విషయం తెలిసిపోతూ ఉంటది. సో ఎవరైతే ఆ మార్పులకు లోను కాకుండా ఉంటాడో ధీరుడు, ఆ మార్పులకు ఆందోళన చెందకుండా ఉంటాడో అతన్ని ధీర అన్న విషయాన్ని ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. దేహ యజమాని క్షేత్రజ్ఞుడు స్పష్టం, ఎవరు ఈ దేహానికి యజమాని క్షేత్రజ్ఞుడు. జీవుడు నేను సుఖంగా ఉన్నాను, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను శునకాన్ని, నేను మార్జాలని అని భావించి చూడాలి. ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడు జీవుడు, వెంటనే ఆ శరీరాన్ని బట్టి ఆయన తను పురుషుణ్ణి, స్త్రీని, శునకాన్ని, మార్జాలాన్ని, సూకరాన్ని, ఇలా నేను వృక్షాన్ని అని రకరకాలుగా నేను ఫలానా 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 అంటూ చెప్పుకుంటూ వెళ్తుంటాడు. వాస్తవానికి అవన్నీ వస్త్రాలు లాంటివి అని చెప్పేసి అసలు ఈ భగవద్గీత అక్కడే ప్రారంభమైంది. ఎందుకంటే అర్జునుడు శరీరాల్ని మాత్రమే చూశాడు తప్పించి ఆత్మల్ని చూడనందుకే భగవద్గీత చెప్పాల్సిన అవసరం. ఎదురుగా తాతగారు, గురువు గారు, సోదరులు, బంధువులు, స్నేహితులు అందరూ ఎదురుగా కనిపించారు. వాళ్ళందరూ శరీరాలు మాత్రమే అర్జునుడు చూశాడు తప్పించి ఆత్మను చూడలేదు. కనుక భగవంతుడు వారి యొక్క శరీరాలు మార్పు చెందుతూ ఉంటాయి కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి భగవద్గీత చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ ఇవి క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే, కానీ క్షేత్రజ్ఞుడు దేహము కంటే భిన్నుడు. ఈ మార్పులు, ఈ శరీరాలు, 84 లక్షల శరీరాలు, ఇవన్నీ వారి వారి కోరికలను బట్టి జీవులు తీసుకునే క్షేత్రాలు అన్నమాట. కానీ లోపల ఉన్నవాడు మాత్రం స్థిరంగానే ఉంటాడు. వస్త్రములు వంటి అనేక వస్తువులను మనం వినియోగించుచున్నాను, వాటికంటే మనం భిన్నులో మనం ఎరుగుదాము. కబోర్డ్ లో, బీరువాల్లో చాలా రకాలైనటువంటి మనకి మన మనస్సు నచ్చేటటువంటి రంగుల్లో రకరకాలైనటువంటి దుస్తులు అన్ని ఉన్నాయి. కానీ ఆ దుస్తులు మనం కాదు, ఆ దుస్తులు మనం కాదు. ప్రభుపాద గారు భగవద్గీతలోనే కొన్ని చోట్ల భాష్యంలో చెప్పారన్నమాట, ముఖ్యంగా 2వ అధ్యాయంలోనే చెప్పారు, నీటిలో మునుగుతున్న వ్యక్తి యొక్క దుస్తుల గురించి బాధపడకూడదు, అది అజ్ఞానం. వ్యక్తి గురించి బాధపడాలి, అందుకని ఈ వస్త్రం గురించి బాధపడకూడదు, ఆ జీవుడి గురించి బాధపడాలి. సో భిన్నులమని మనకు తెలుస్తుంది, మనం ఈ శరీరం కాదు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. కొద్దిగా ఆలోచిస్తే మనం దేహం కంటే భిన్నులమని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. కొంచెం ఆలోచించాలి, అతడో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి. సో ప్రశ్నించడంతోటే ప్రారంభం అవుతుంది అంతా. నేను లేదా నీవు లేదా దేహము గల వారు ఎవరైనాను క్షేత్రజ్ఞుడని, అనగా కర్మక్షేత్రము ఎరిగిన వారమని చెప్పబడదాం. దేహము క్షేత్రము లేదా క్షేత్ర కర్మక్షేత్రమని పిలువబడను. కనుక ఆ కొద్దిపాటి ఆలోచన విధానంతో నేనెవరు అని ఆలోచించుకుంటే వెంటనే నేను పలానా పేరుతోటి, పలానా వారి పిల్లవాడిని, అమ్మాయిని, అబ్బాయిని, పలానా ప్రాంతం వాడిని, పలానా కులం వాడిని, పలానా మతం వాడిని అని ఇది భౌతిక స్థాయిలో ఆలోచన విధానం వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఇచ్చినటువంటి జ్ఞానం మనం తెలుసుకోగలుగుతామో, నేను ఈ దేహం కాదు, ఈ శరీరం కాదు, నేను ఆత్మని, ఆయన్ని క్షేత్రజ్ఞుడు అంటారు, దీన్ని క్షేత్రం అంటారన్న విషయం అవగతం అవుతుంది. భగవద్గీతల యందలి 1వ అధ్యాయంలందు దేహము నెరిగిన వారిని గూర్చి మరియు ఎట్టి స్థితిలో అతడు దేవాదిదేవునిగా ఎరుగగలడని విషయమును గూర్చి వివరంగా చెప్పబడింది. సో మనం ఈ భగవద్గీత 18 అధ్యాయాన్ని 3 భాగాలు చేస్తే 1వ 6, మధ్యలో 6, చివరి 6లో మొదటి అడుగులో మనం ఉన్నాం. ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు భాషలో, మీరు 1వ 6 అధ్యాయాలు తీసుకోండి, ఆ 6 అధ్యాయాల ప్రకారం 1వ 6 అధ్యాయంలో దేహము నెరిగిన వారిని జీవుడి గురించి, అక్కడ కూడా అక్కడక్కడ భగవంతుడి యొక్క ప్రస్తావన ఉన్నా కూడా ప్రధానంగా 1వ 6 అధ్యాయాలు జీవుడి గురించే ఎక్కువ ఉంది. కర్మయోగం, గీతాసారం, ధ్యాన యోగం, ఇవన్నీ ఎవరికోసం, ఇవన్నీ జీవుడి కోసమే చెప్పినాయి. జీవుడు ఎలా ప్రవర్తిస్తాడు శరీరంతో, ఆత్మ పరిస్థితి ఏంటి, శరీరం పరిస్థితి ఏంటి, ఆ శరీరం కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏమిటి, ఇలాగా 1వ 6 అధ్యాయాలు కూడా ఆత్మ గురించినటువంటి వివరాలు మనకి
ఆ జీవుల యొక్క వివరాలు ఉన్నాయి. ఎట్టి స్థితిలో అతడు దేవాది దేవుని ఎరుగును అనే విషయం గురించి వివరంగా చెప్పబడింది. ఏం చేస్తే ఆ మొదటి 6 అధ్యాయంలో జీవుడు ఏం చేస్తే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాడు అన్న విషయం చెప్పబడింది. భగవద్గీత నడుము గల 6 అధ్యాయాలందు మిడిల్ 6 అధ్యాయాల్లో దేవాది దేవుని గురించి భక్తియుక్త సేవా విషయము జీవాత్మ మరియు పరమాత్మకు చూడండి. మొదట మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో దేవాది దేవుని గురించి అంటే కృష్ణుడి గురించి భక్తియుక్త సేవా విషయమున భక్తి సేవ ఈ రెండింటి విషయంలో జీవాత్మ మరియు పరమాత్మకు నడుము గల సంబంధం గురించి వర్ణించబడింది. మొదటి 6 అధ్యాయాల్లో కేవలం ఆ ఆత్మకు సంబంధించినటువంటి వివరాలు, ఆ ఆత్మ ఏం చేస్తుంది, ఆ ఆత్మ తన ఉనికిని ఎలా తెలుసుకుంటుందనే వివరాలన్నీ చెప్పి ఆ ఆత్మ పరమాత్మను ఎలా తెలుసుకుంటుందనే విషయం చెప్తూనే అదే మధ్య అధ్యాయాలు వచ్చేసరికి భగవంతుడు ఆయన లోకం ఆయన విశ్వరూపం భక్తి భక్తి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ భక్తితోటి భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది అనే విషయాలు ఈ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో వివరించడం జరిగింది. ఈ అధ్యాయం నందు దేవాది దేవుని దివ్యస్థుతి మరియు జీవాత్మ యొక్క పరతంత్ర స్థితి స్పష్టంగా చెప్పబడింది. ఇక ఈ చివరి 6 అధ్యాయాలకి వచ్చారు. భగవంతుడి యొక్క దివ్యస్థితి ఆయన ఎలా ఉంటాడు, ఆల్రెడీ ముందు ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో ఆయన ఆయన రూపం విశ్వరూపం ఆ 4 హస్తాలతో ఉన్నటువంటి చతుర్బాహువులతో ఉన్నటువంటి ఆ నారాయణ రూపం, కృష్ణస్థు భగవాన్ స్వయం రెండు చేతులతో ఉన్నటువంటి అర్జునుడు ఎదుగు ఉన్నటువంటి కృష్ణుడి రూపం ఇలా మొత్తం అన్ని అక్కడ చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆయన యొక్క దివ్య స్థితి ఎలా ఉంది, అలాగే జీవాత్మ యొక్క పరతంత్ర స్థితి స్పష్టంగా తెలపబడింది. మనం ఎవరో నిజానికి స్వేచ్ఛగా లేము, కానీ స్వేచ్ఛ కోసం తపిస్తూ ఉన్నాం, సంపూర్ణంగా స్వేచ్ఛతో ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది, ప్రకృతి మీద ఆధారపడాల్సి ఉంటుంది, చివరికి భగవంతుడి మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇతరులు సహాయం చేయనప్పుడు, ప్రకృతి అనుకూలించినప్పుడు దేవుడు అంటూ మనం భగవంతుడిస్తాం. ఇది మనకి ఈ 6 అధ్యాయాల్లో ఆయన యొక్క దివ్య స్థితి మన యొక్క పరత స్థితి గురించి చెప్తారు. జీవులు అన్ని పరిస్థితులు ఎందు పరతంత్రులైనను మరుపు కారణమున వారు దుఃఖముల పాల్గొంటారు. మనం ఎప్పటికీ కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిందే. మనంతటి మనం ఒక్కరమే ఎప్పుడు అద్భుతాలు చేయలేము. ప్రభుపాద్ గారు కూడా అలాగే చెప్పేవారు, ప్రచారం విషయంలో నేను ఎంత జ్ఞానం కలిగినప్పటికీ ఒక్కడే అద్భుతాలు చేయలేను, నాకు అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని ప్రభుపాద్ గారు అడిగారు. అలాగే చైతన్య మహాప్రభు కూడా అడిగారు, ఈ సంకీర్తన ఉద్యమాన్ని తీసుకురావాలంటే నాకు మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. ఆయన ఒక మామిడి చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆ చెట్టు ఫలాలన్నీ నేను ఒక్కడే తెలియలేను, ఇది అందరికీ పంచాలి అని చెప్పి అందరి కోసం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. కానీ పుణ్యకర్మ జ్ఞానవంతులైనచో ఆర్తి జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని అని వివిధ రూపంలో పరమ పురుషుని చేరుదని కూడా చతుర్విధ భజంతే మాం సుకృతినో అర్జున ఆర్తి అర్ధార్థి జ్ఞాని చ భర్తర్షభ అని చెప్పారు. సో ఇప్పుడు ఈ 4 విషయం చెప్పడానికి ముందే ఉన్నాడు, పుణ్యకర్మలచే జ్ఞానవంతులైనచో పుణ్యకర్మ లేందే జ్ఞానం పొందలేము అంటున్నారు ప్రభుపాద్ గారు. అంటే జ్ఞానం అందరూ పొందుతున్నారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం మనం పుణ్యం చేస్తేనే పొందగలం తప్పించి లేకపోతే అందరికీ దొరకదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది భక్తి మార్గంలోకి రారు, ఎందుకంటే వాళ్ళు గతంలో పుణ్యం చేసి ఉండి ఉండకపోవచ్చు. కానీ వైష్ణవులు సదా ప్రయత్నం చేస్తుంటారు, రండి 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 అని చెప్పి వైష్ణవ అనుగ్రహం వల్ల కూడా, అంటే గతంలో పుణ్యం చేసి ఉండకపోయినా వైష్ణవ అనుగ్రహం చూపిస్తే గనక ఖచ్చితంగా ఆ వ్యక్తి భక్తి మార్గంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. పరమ పురుషుని చేరుదురని ఏదో రకానికి మొత్తానికి ఆ 4 భగవంతుడి దగ్గరికి వస్తారు అని చెప్పేసి చెప్పు. ఇప్పుడు ఈ త్రయోదశాధ్యాయపు ఆరంభం నుంచి జీవుడు భౌతిక ప్రకృతితో ఎట్లు సంపర్కమునకు వచ్చునో ఇక్కడి నుంచి ఈ 6 అధ్యాయాల విషయంలో, ఈ చివరి 6 అధ్యాయ విషయంలో అక్కడ ఉన్నటువంటి జీవుడు ఎలా ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తాడు, ఎలా దీంతో సంపర్కం ఏర్పాటు చేసుకున్నాడో, ఏ విధంగా అతడు ప్రకృతి బంధాల నుంచి శ్రీకృష్ణ భగవాను కృపచే కామ్యకర్మలు జ్ఞాన సముపార్జన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే మనం ప్రయత్నం చేస్తే వెళ్ళం. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, ఆయన కృప ఉండాలి, వైష్ణవుల కృప ఉండాలి.
येषां त्वन्तगतं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ते भजन्ते मां दृढव्रताः। గతంలో ఇప్పుడు పాపకర్మలు చేయడం పూర్తిగా ఆపి ఎవరైతే పుణ్యం చేస్తూ ముందుకు సాగుతారో వారు మాత్రమే భక్తి మార్గంలోకి వస్తారు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కనుక ఎవరొస్తారు భక్తిలో కంటే? పుణ్యకర్మ సుకృతి బాగున్న వాళ్ళు వస్తారు. అలా వాళ్ళకి కృష్ణుడు చూపిస్తాడు. కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జన, శరీరంతో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, అలాగే ఎలాంటి జ్ఞానాన్ని పొందాలో, చాలా జ్ఞానం ఇక్కడ ఉంది, భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. సో అందుకని ఈ రెండిట్లో ఏది శరీరానికి అవసరం, ఏది ఆత్మకు అవసరమో తెలుసుకోవాలి. భక్తియుక్త సేవ అనేది వివిధ విధానముల ద్వారా విముక్తుడగున వివరింపబడింది ఈ చివరి 6 అధ్యాయంలో. ఈ 3 ద్వారా మనం ఎలా ఇక్కడి నుంచి బయటపడగలం? భక్తియుక్త సేవ, జ్ఞానం కావాలి, శరీరంతో పనిచేయాలి, భక్తి సేవ, ఈ ప్రధానమైన విషయాల ద్వారా మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోగలుగుతాం. కేవలం భక్తి ఉంటే మాత్రం సరిపోదు. ముందు శరీరంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ తర్వాత జ్ఞానం పొందాల్సి ఉంటుంది, ఆ తర్వాత భక్తి సేవ రెండూ కావాలి. కొంతమంది కేవలం భక్తి చేసుకుంటే చాలు భగవద్ధామానికి వెళ్ళిపోతాం వెళ్ళాం, సేవ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ సేవ చేయకపోతే అక్కడ కూడా సేవ చేయాలని అనిపించదు, ఇక్కడ దాసులం కాకపోతే అక్కడ కూడా దాసులుగా ఉండలేము. అందుకని భగవంతుడు భగవద్గీతలో తాను చెప్పినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయా లేదో పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే భగవద్గీత ప్రకారం మనల్ని అక్కడికి తీసుకువెళ్తాడు. అవి వచ్చేంత వరకు మనతోటి ఇక్కడ సాధన చేయిస్తూ ఉంటాడు. కనుక సేవ చాలా ముఖ్యమైనది. ఆ మాతజీ చేస్తారులే, మనం చేయాల్సిన అవసరం లేదు, ఆ ప్రభుజీ చూసుకుంటారులే, మనం చేయక్కర్లేదు, మనం ఏదో వెళ్దాం, విందాం, తిందాం, వద్దాం అంటే కాదనమాట. అది ఎక్కడున్నా, ఏ ప్రదేశమైనా, ఎవరైనా సరే, నేను కూడా ముందున్నాను, నేను కూడా సేవ చేస్తాను, నాకు కూడా సేవ ఇవ్వమని అడగాల. అలా అడగకపోతే మనం కేవలం భక్తి ఒకటే కాదు, సేవ కూడా తప్పనిసరిగా చేయాలి. జీవుడు అప్పుడే భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. జీవుడు భౌతిక దేహం కంటే పూర్తిగా భిన్నుడైనప్పటికీ ఏదో విధముగా అతడు దానితో సంబంధం గలవాడును. ఈ విషయం కూడా వివరింపబడింది ఈ అధ్యాయంలో. ఖచ్చితంగా మనం ఈ శరీరం కంటే భిన్నులం, ఈ శరీరం కాదు నిజానికి మనం. సో ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి, ఈ విషయం కూడా మనకి ఈ అధ్యాయంలో చెప్పారని చెప్పి ఇక రాబోయే 6 అధ్యాయాల్లో వివరిస్తారు. అంటే ముందు జీవుడి యొక్క ఉనికి స్థితి ఏంటో చెప్పారు 1వ అధ్యాయంలో, ఆ తర్వాత భగవంతుడు, భగవంతుడితో సంబంధం ఏంటో చెప్పారు. ఇప్పుడు ఆ జీవుడు భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకుని భక్తి, సేవ, జ్ఞానం లాంటివి పొంది ఎలా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలో ఇక్కడి నుంచి మనకు మార్గం చూపిస్తారన్నమాట. ఇప్పుడు మనం 3వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. మరొకసారి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. హరే కృష్ణ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం, క్షేత్రము నెరిగిన వాణిగా, చ కూడా, అపి నిశ్చయముగా, మాం నన్ను, విద్ధి తెలుసుకొనుము, సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రములయందును, భారత ఓ భరత వంశీయుడా, క్షేత్ర కర్మక్షేత్రమునకును, క్షేత్రజ్ఞయోహో మరియు క్షేత్రము నెరిగిన వానికిని, జ్ఞానం సంబంధించిన జ్ఞానము, యత్ ఏదో తత్ అది, జ్ఞానం జ్ఞానమని, మతం అభిప్రాయము, మమ నా యొక్క. ఓ భరత వంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకునుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకున్నటయే జ్ఞానమని నా అభిప్రాయము. హరే కృష్ణ.
ఇక్కడ మనకి అర్జునుడు ఆరు విషయాల గురించి కృష్ణుని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. దేహము క్షేత్రం, దేహం ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అంటూ రెండు విషయాలు చెప్పాడు. ఇక ఇప్పుడు మూడవ విషయం చెప్తున్నాడు. ఓ భరత వంశీయుడ, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడినని, అంటే అన్ని దేహాల్లో తాను కూడా ఉన్నానని చెప్తున్నాడు. భాగవతంలో ప్రభుపాద గారు చెప్తారు, ఎనిమిది అంగుళాల సైజ్ తోటి, కొలతతోటి భగవంతుడు మన హృదయంలో ఆయన కూడా ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఆత్మతో పాటుగా పరమాత్మ కూడా మన హృదయంలోనే ఉంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నేను కూడా క్షేత్రజ్ఞుడేనని తెలుసుకో. దేహము మరియు దేహము నిలిగిన వారిని తెలుసుకున్నట్టే జ్ఞానము. సో ఒక మనకి తెలుగు నిఘంటువు ప్రకారం ఒక పదానికి బహు అర్థాలు వస్తాయి. ఏ నిఘంటువు అయినా సరే ఒక పదం ఉంటే దానికి బహు అర్థాలు వస్తాయి. ఆ అర్థాలు ఆయా సందర్భాలను బట్టి ఉపయోగించుకుంటారు. ఇక్కడ జ్ఞానము అంటే భగవంతుడు లెక్క ప్రకారం, ఇంకా అదే ఫైనల్. నిజానికి మీరు ఎన్ని అర్థాలు చెప్పినా జ్ఞానము అంటే దేహము గురించి తెలుసుకున్నవాడు, తెలుసుకోవడం, దేహం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. నిజానికి ఇది అత్యుత్తమైంది, మిగతాదంతా అవసరం లేనిది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతిక విషయాలు కూడా కొన్ని తెలుసుకోకపోతే ఇక్కడ బతకడం కష్టం గనక భౌతిక విషయాలు తెలుసుకుంటాం. కానీ అసలు సిసలైన విషయం మాత్రం భగవంతుడు చెప్పిందే, అది ఈ దేహం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని చెప్పడం జరిగింది భగవంతుడు. భాష్యంలో ప్రభుపాద గారు చెప్తున్నారు, దేహము మరియు దేహము నెరిగిన వాడిని గూర్చి, ఆత్మ మరియు పరమాత్మని గురించి చర్చించినప్పుడు, రెండు, దేహము, దేహంలో ఉన్న జీవుడు గురించి, ఆత్మ, పరమాత్మ, భగవానుడు, జీవుడు, భౌతిక పదార్థము అని మూడు విభిన్న అంశాలు మనకు గోచరించును. భౌతికమైనటువంటి విషయంతో ఇది తయారు చేయబడింది, అలాగే జీవుడు, దేవుడు, ఈ మూడు విషయాలు మనకి అర్థమవుతాయి. కర్మక్షేత్రమైన ప్రతి దేహమునందు జీవాత్మ, పరమాత్మ అనే రెండు ఆత్మలు గలవు. మీరు 84 లక్షల శరీరాలు తీసుకోండి, ప్రతి శరీరంలో కూడా ఆత్మ, పరమాత్మ రెండు ఉంటాయి. కేవలం ఆత్మే ఉండడం, కేవలం పరమాత్మే ఉండడం కుదరదు, రెండు ఉంటాయి. ఆత్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే పరమాత్మ కూడా తోడొస్తాడు. అట్టి పరమాత్మ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని స్వరూప అంశమగుటచే శ్రీకృష్ణ భగవానుడు నేను కూడా క్షేత్రజ్ఞుడును, కానీ నేను దేహమునందల జీవాత్మానుభవుడు క్షేత్రజ్ఞుడను కాను, నేను పరమక్షేత్రజ్ఞుడును, నేను పరమాత్మగా ప్రతి దేహమునందు నెలకొని ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఆత్మలు పరమాత్మ నుంచే బయటకు వచ్చినాయి. ఎలా చెప్తారు, నీటి నుంచి నీటి గుట్టు వచ్చినట్టుగా, అగ్ని మండుతూ ఉన్నప్పుడు ఆ అగ్ని కణాలు వచ్చినట్టుగా భగవంతుడి నుంచే ఈ ఆత్మలన్నీ కూడా వచ్చాయి. అందుకని ఆత్మతో పాటుగా నేను కూడా వస్తాను. కానీ జీవుడు ఏ దేహం తీసుకున్నాడో ఆ దేహానికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఆయన కూడా దేహం ఉంది, కానీ భౌతిక దేహం కాదు, ఆధ్యాత్మిక దేహం. జీవాత్మ అనబడు క్షేత్రజ్ఞుడను కాను అంటే ఆ జీవులాంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన పరమ క్షేత్రజ్ఞుడి నేను. అంటే ఈ శరీరంలో ఉన్న జీవుకి ఈ శరీరం గురించి మాత్రమే తెలుస్తుంది, ఎదుట ఉన్నటువంటి శరీరం గురించి ఏ అవగాహన ఉండదు. ఒక బాహ్య శరీరం గురించి ఏమన్నా అవగాహన ఉంటుంది, అంత శరీరం లోపల, మనసు లోపల, శరీరం లోపల ఏం జరుగుతుందో అవగాహన ఉండదు. కానీ భగవంతుడికి ఆత్మతో పాటు నేను ఉన్నాను, జీవుడితో పాటు నేను ఉన్నానని చెప్తున్నాడు కనుక ఇక్కడ ఈ శరీరంలో ఏముందో, అవతల శరీరంలో, అన్ని శరీరాల్లోనూ నేను ఉన్నానని చెప్తున్నాడు కనుక 84 లక్షల శరీరాల్లో, అన్ని శరీరాల్లో ఏముందో, ఏం జరుగుతుందో, ఏమో ఆలోచిస్తున్నారో నాకు తెలుస్తుంది కనుక పరమక్షేత్రజ్ఞుణ్ణి, పరమక్షేత్రజ్ఞుణ్ణి, క్షేత్రజ్ఞుడు, పరమక్షేత్రజ్ఞుడు ఆయన అని చెప్పి చెప్తున్నాడు. అన్ని దేహాలు ఎందు నేను నెలకొని ఉన్న కారణంగా అందుకని ఆయన్ని భగవంతుడు అని పిలవాలి. జీవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటాడు, ఆ శరీరంలోనే ఉంటాడు. మిగతా శరీరాల్లో ఉండడం ఒక జీవికి సాధ్యం కాదు, కానీ పరమాత్మకి అన్ని శరీరాల్లో ఉండడం సాధ్యమవుతుంది కనుక ఆయన్ని మనం భగవంతుడు అని పిలిచాం. భగవద్గీత అనుసరించి ఈ కర్మక్షేత్రమును గూర్చి, కర్మక్షేత్రం ఎరిగిన క్షేత్రజ్ఞుని గూర్చి,
సూక్ష్మాతి సూక్ష్మముగా పరిశీలిస్తూ అధ్యయనము చేయవాడు ఈ సంపూర్ణ జ్ఞానమును పొందగలుగును. అంటే అకార్డింగ్ టు భగవద్గీత, ఈ భగవద్గీత ప్రకారం ఈ శరీరం గురించి, జీవి గురించి, పరమాత్మ గురించి ఎవరైతే సూక్ష్మాతి సూక్ష్మంగా, నిశితంగా, కూలంకషంగా, లోతుగా ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు. లేకపోతే పొందలేరు. భౌతిక జ్ఞానంతో మాత్రమే సంతోషపడతారు, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండాల్సి వస్తుంది. జీవుల దేహములు అన్నింటి ఎందును నేను క్షేత్రజ్ఞుడై ఉందును కృష్ణుడు చెప్పారు అని భగవానుడు చెప్పుతున్నాడు. జీవుడు తన దేహమును గురించి మాత్రమే ఎరిగి ఉండవచ్చు, కానీ అతనికి ఇతర దేహముల గురించి జ్ఞానం ఉండదు. పరమాత్మగా సర్వదేహములందు నెలకొన్నట్టి దేవాది దేవుడు మాత్రము సమస్త దేహముల గురించి సర్వ విషయాలు నెరుగును. అతడు వివిధ జీవజాతులు, వివిధ దేహములు సంపూర్ణంగా ఎరిగి ఉండడు. ఈ రోజుకి భూమి మీద ఎన్ని దేహాలు ఉన్నాయో ఆధునిక శాస్త్రాలు, సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు చెప్పలేకపోతున్నారు. బహుశా నీటిలో ఇన్ని నీటి జీవులు ఉండొచ్చు, ఆకాశంలో ఇన్ని ఉండొచ్చు, భూమి లోపలి ఉండొచ్చు, భూమి బయట ఉండొచ్చు, ఇలా ఏవేవో వాళ్ళకి తోచిన అంకెలు చెప్తున్నారు తప్పించి పక్కాగా వారెవరూ కూడా లెక్కను సరిగా చెప్పలేరు. కానీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. క్రంతుని చెప్తున్నారు సర్వదేహాలు అంటున్నాడు అనమాట. 84 లక్షల శరీరాల గురించి చెప్తున్నాడు. జీవజాతుల యొక్క దేహాల యొక్క సంపూర్ణంగా తెలుసును భగవంతుడికి. దేశ పౌరుడు తనకున్న కొద్దిపాటి భూభాగం గురించి ఎరగవచ్చు. మనకి ఎంత తెలుస్తుంది, నేనున్న ప్రదేశం, నాకు ఈ ఊరు, మహా అంటే ఈ జిల్లా, లేదంటే ఈ కొద్ది ప్రదేశం గురించి తెలుస్తుంది. అది కూడా పూర్తిగా తెలియదు ఎక్కడెక్కడ ఏముందో ఏంటనేది. కానీ రాజు మొత్తం ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క రాజ్య సరిహద్దులు ఎంత ఉన్నాయో తెలుసుకుని ఉంటాడు. కానీ దేశములనేటి రాజు తన రాజప్రసాదం గురించే కాకుండా పౌరులందరూ వ్యక్తిగతంగా కలిగి ఉన్నట్టు ఆస్తులన్నింటినీ గురించి ఎరిగి ఉండను. ఆయన దగ్గర మొత్తం లెక్కంతా ఉంటుంది, ఎంతమంది రాజ్యంలో పౌరులు ఉన్నారు, ఆ రాజ్య సరిహద్దులు ఎంత ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆ రాజు దగ్గర ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా ఎన్ని ఆత్మలు వెళ్ళినాయి భౌతిక ప్రపంచానికి, ఎన్ని శరీరాలు తీసుకున్నాయి, ఇప్పటికీ మనం ఖచ్చితంగా ఏ లెక్క చెప్పలేం. చీమలు ఎన్ని ఉన్నాయి, దోమలు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎంతమంది ఉన్నారంటే ఏదో రోజుకో లెక్క మారుతా ఉంటుంది. రకరకాల జీవులు ఎన్ని ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఇన్ని ఉన్నాయని భూమి మీద ఇన్ని లోకాల్లో ఇన్ని ఉన్నాయని చెప్పలేం. కానీ భగవంతుడు మొత్తం భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఎన్ని దేహాలు ఉన్నాయి, ఎన్ని విస్తరించున్నాయో లెక్కలతో సైతం చెప్పగలడు. ఒకవేళ భగవంతుడు లెక్క చెప్తే ఈ భూమి మీద కాదు ఏ లోకంలో కూడా ఆ లెక్కను గణించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అంకెలు వేసి అంత పెద్ద లెక్క ఉంది. అంటే అంతమంది భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చేయాలని భగవద్ధామం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు బహుశా అందరూ. అదేవిధంగా జీవుడు వ్యక్తిగతంగా తన దేహంలోకి యజమాని కావచ్చు, కానీ పరమ పురుషుడు సర్వదేహాలకు యజమాని. ఆయన మనం కేవలం మన దేహానికి మాత్రమే యజమానులం, కానీ కృష్ణుడు అన్ని దేహాలకి యజమాని. రాజ్యము నేలడి రాజు రాజ్యమునకు ప్రధాన యజమానుడు, ఆయన ప్రధాన యజమానుడు. పౌరుడు అప్రధాన యజమానుడు, కానీ రాజ్యంలోనే ఉన్నాడు కానీ అప్రధానం, కానీ రాజు ప్రధానమైనటువంటి యజమాని. అట్లే పరమ పురుషుడు దేహములన్నింటికీ సర్వాధికారి. నా దేహానికి నేను అధికారి, కానీ ఇతరుల దేహానికి నేను అధికారిని కాదు. కానీ నా దేహానికి, వారి దేహానికి, అన్ని దేహానికి కూడా సర్వాధికారి ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణుడే. దేహము ఇంద్రియములను కూడి ఉండను. మీరు ఏ దేహం తీసుకున్నా ఆ దేహానికి ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు లేకుండా దేహం ఉండదు. దేహం ఉంది అంటే, జీవుడు దేహం తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఇంద్రియాలు ఉన్నట్టే లెక్క. పరమ పురుషుని హృషికేశ అని ఇంద్రియాలని నియంత్రించేవాడని పిలుస్తారు. ఈ హృషికేశ అన్న పదం ఉత్తర భారతదేశంలో మనం ఎక్కువ వింటాం. అక్కడి వాళ్ళు ఈ పేరును ఎక్కువ పెట్టుకుంటారు హృషికేశ. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. అంటే ఇంద్రియాల్ని నియంత్రించేవాడు, ఇంద్రియాలచే నియమింపబడేవాడు జీవుడు, ఇంద్రియాల్ని నియంత్రించేవాడు దేవుడు, ఆయనకు ఒక పేరు హృషికేశ. రాజ్యములోని సమస్త కార్యక్రమములకు రాజు ప్రధాన నిర్వాహకుడు అయినట్లు దేవదేవుడు సర్వేంద్రియాలకు ఆది నియామకుడు. రాజ్యంలో మొత్తం అన్ని, రాజు ఎలాగైతే కంట్రోల్ చేస్తుంటాడో మొత్తం అన్ని శాఖల్ని సమన్వయం చేసి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని, అలాగే మొత్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని, ముఖ్యంగా ఇంద్రియాల్ని భగవంతుడు కంట్రోల్ చేస్తాడు. ఆది నియామకుడు,
నేను కూడా క్షత్రజ్ఞుణ్ణి అని అందుకే అని అడిగిన ఈ శ్లోకంలో. నేను కూడా క్షత్రజ్ఞుణ్ణే, నేను కూడా శరీరంలో ఉన్నాను, అయితే జీవుళ్ళ అంటి వాణ్ణి కాదు, పరమక్షేత్రజ్ఞుణ్ణి అని చెప్పి చెప్పాడు అని భగవాన్ చెప్తున్నాడు. అనగా అతడు పరమక్షేత్రజ్ఞుడు, జీవాత్మ తన ప్రత్యేక దేహం మాత్రమే ఎరుగును. కనుకనే వేదవాగ్మయమైన మహాభారతము అందు ఇట్లు చెప్పబడింది, క్షేత్రాణి హి శరీరాణి బీజం చాపి శుభాశుభే తాని వేత్త యోగాత్మ తాని వేత్తి స యోగాత్మ తత క్షేత్రజ్ఞ ఉచ్యతే. దేహము క్షేత్రం, దీని యందు క్షేత్రజ్ఞుడు మరియు క్షేత్రజ్ఞులను గురించి తెలిసిన ధర్మ పురుషుడు నివసించును. కనుక భగవానుడు సర్వక్షేత్రజ్ఞుడని చెప్పబడినాడు. దేహము లోపల ఉన్న జీవుడు, దేవుడు, ముగ్గురు. జీవుడికి మాత్రం ఆ దేహం గురించి తెలుసు, పరమాత్మకి అన్ని దేహాల గురించి తెలుసు అని చెప్పి మహాభారతంలో కూడా చెప్పబడింది. కర్మక్షేత్రమైన దేహానికి కర్మజ్ఞునకు పరమ కర్మజ్ఞునకు నడుమ గల భేదము ఈ విధంగా వివరింపబడింది. దేహము ఆత్మ పరమాత్మ వాస్తవని గురించి పూర్తిగా జరుగుతాయే వైదిక గ్రంథములందు జ్ఞానముగా చెప్పబడింది. మనకి సనాతన వైదిక సాంప్రదాయంలో 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం, ఇతిహాసాలు, ఇలా అన్ని రకాలైనటువంటి శాస్త్రాల ద్వారా మనకి ఏం చెప్పారు, దేహం ఆత్మ పరమాత్మ వీటి గురించి వాస్తవ స్థితి గురించి చెప్పడమే, తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పబడింది. అదియే శ్రీకృష్ణుని అభిప్రాయం, ఆయన అక్కడ అది విషయం చెప్పారు. ఆత్మ మరియు పరమాత్మలు ఒకటే అయినా అదే సమయంలో వాటి మధ్య భేదం కలదనే అవగాహనే జ్ఞానం. నిజానికి ఆత్మకి పరమాత్మకి మధ్య గుణాలు ఒకేలా ఉంటాయి, అంటే ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే ఉంటుంది, కానీ దాని యొక్క పరిమాణం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చిన ఆత్మ ఆయన లక్షణాలే కలిగి ఉంటాయి. సముద్రంలోంచి వచ్చినటువంటి నీటి బొట్టు సముద్ర లక్షణాలు అన్ని కలిగి ఉంటది, కానీ పరిమాణంలో తేడా ఉంటది. కనుక ఈ ఈ ఈ ఈ వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. అందుకనే మనం ఒక చిన్న రాయిని మాత్రమే ఎత్తగలం, భగవంతుడు గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా ఎత్తాడు. జీవుడి యొక్క స్థాయి ఒక చిన్ని రాయిని ఎత్తగలడు, కానీ భగవంతుడు పర్వతాన్ని ఎత్తగలడు. జీవుడు ఏదో ఒక చిన్న విషయాన్ని మాత్రమే కనిపెట్టగలడు, పరమాత్మ సమస్తాన్ని తెలుసుకోగలడు, అందరికీ తెలియచేయగలడు. అది నిజమైనటువంటి అవగాహన జ్ఞానం అని చెప్పి, కర్మక్షేత్రమైన దేహమును మరియు దేహమును ఎరిగిన క్షేత్రజ్ఞుని ఎరుగలేని వాడు సంపూర్ణ జ్ఞానవంతుడు కాదాలడు. అంటే ఈ శరీరం గురించి, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడి గురించి, ఆ జీవుడితో పాటు ఉన్నటువంటి దేవుడి గురించి తెలియనవాడు సంపూర్ణ జ్ఞానవంతుడు కాదాలడు. అయ్యా నువ్వు ఎన్ని యూనివర్సిటీలో పట్టాలు పొందినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా, ఎంత ఎక్కువ జీతం పొందినా, ఎన్ని రకాలైనటువంటి భౌతిక శాస్త్రాలు చదివినా, ఈ మూడిటి గురించి, శరీరం గురించి, జీవుడి గురించి, దేవుడి గురించి తెలుసుకోకపోతే నీది సంపూర్ణ జ్ఞానం కాదు. నువ్వు ఎంత గొప్పవాడు అయినా ఈ భౌతిక ప్రపంచంలో కావచ్చుగాక, కానీ భగవద్గీత ప్రకారం, భగవంతుడి లెక్క ప్రకారం నువ్వు నిజానికి ఈ మూడు తెలుసుకోకపోతే అసలు నువ్వు జ్ఞానవంతుడివే కాదు. సంపూర్ణ జ్ఞానం సంగతి తర్వాత. ఏదైనా ఒక చిత్రమును చూచేవాడు చిత్రకారుని గూర్చి, చిత్రమును గూర్చి, చిత్ర పలకమును గూర్చి ఎట్టి భ్రమకు గురి కానట్టుగా మానవుడు ప్రకృతి యొక్క, పురుషుని యొక్క, ఈశ్వరుని యొక్క స్థితిని సంపూర్ణ అవగాహన చేసుకున్నాను. ప్రభుపాద గారు ఒక ఉదాహరణ చెప్తారు ఇక్కడ. పెయింటర్ పెయింటింగ్ చేసే ఆయన, పెయింటింగ్, ఆ పెయింటింగ్ కలిగి ఉన్నటువంటి చిత్ర పలకం, మూడు డిఫరెంట్ కదా. అలాగే దేహం, జీవుడు, పరమాత్మ మూడు భిన్నం, వేరే వేరే అనే విషయం సులువుగానే మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మూడింటికి సంబంధించిన, వివిధ స్థితులకు సంబంధించిన విషయం ఎవరును ఎట్టి భ్రమకు గురి కారు. ఇందులో భ్రమకి గురి అవ్వాల్సిన అవసరం లేదు, అర్థం కాకుండా ఉండేది ఏం లేదు. క్షేత్రం క్షేత్రజ్ఞుడు, పరమక్షేత్రజ్ఞుడు, శరీరం జీవుడు, ఆత్మ అలాగే పరమాత్మ భగవంతుడు, ఈ మూడు డిఫరెంట్ గా ఉన్నాయని అర్థం చేసుకోలేని విషయం ఏమీ కాదు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బ్రహ్మకు గురవలసిన అవసరం లేదు, కన్ఫ్యూజన్, ఇది అర్థం కాకుండా ఉండేది ఏమీ కాదు, సులువుగానే అర్థం అవుద్ది. కర్మక్షేత్రమైన ఈ భౌతిక జగత్తే ప్రకృతి. కర్మక్షేత్రం అంటే మనం పని చేయాల్సి ఉంటుంది ఎక్కడ, ఈ ప్రకృతిలో. అటు ప్రకృతిని అనుభవించేవాడు జీవుడు, ఇదిగో ఈ ప్రకృతిని మొత్తాన్ని మనం అనుభవిస్తున్నాం, మనం జీవులం. ఈ రెండింటినీ నియంత్రించేవాడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ ఉన్నటువంటి జీవుల్ని, ప్రకృతిని, మయ అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతి కేవలం భౌతిక ప్రకృతికి, అలాగే ఆధ్యాత్మిక ప్రకృతి ఏదైనా కానీ
పూర్తిగా కృష్ణుడి యొక్క ఆధీనంలోనే అంతా జరుగుతుంది. మాయాధ్యక్షైన ప్రకృతి అంత అండర్ కంట్రోల్ ఆఫ్ మైండ్. కృష్ణుడికి తెలియకుండా ఇక్కడ ఏమీ జరగట్లేదు. ప్రభుపాద గారు భాగవతం చెప్పారు, పగలు సూర్యుడు సాక్షి, రాత్రి చంద్రుడు సాక్షి, నీ మనసే నీకు మనస్సాక్షి. ఇవన్నీ కాదు, కృష్ణుడు అసలు సాక్షి. అంటే భగవంతుడికి తెలియకుండా ఇక్కడ ఏది జరగట్లేదు, సమస్తం ఆయనకు తెలిసే జరుగుతుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు, పరమక్షేత్రజ్ఞుడు లోపలే ఉన్నాడు కదా. శంఖ చక్ర గదా పద్మధారి అయి మన హృదయంలోనే పరమాత్మగా 24 గంటలు మనం ఏం చేస్తామో, మనసా వాచ కర్మణ, మనసుతో ఏం ఆలోచిస్తున్నాం, మాట ఏం మాట్లాడుతున్నాం, శరీరంతో ఏం చేస్తున్నాం, ఈ మూడింటిని ఆయన ప్రతి క్షణం రికార్డ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ దేహం వదిలి బయటకు వెళ్తామో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, మనసుతోటి మాటతోటి శరీరంతో మనం ఏమేం పనులు చేసామో దానికి తగ్గట్టుగా ఆయన మన కర్మానుసారం గుణానుసారం మనం ఏం కోరుకుంటున్నామో మరణించే సమయంలో దానికి తగ్గట్టుగా దేహాన్ని స్థితిని మనకి ఏర్పాటు చేస్తాడు. సో ఈ విషయాన్ని శ్వేతాశ్వత ఉపనిషత్తులో చెప్పబడింది, భోక్త భోగ్యం ప్రేరితారం చమత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్. బ్రహ్మభావములు మూడు విధములుగా కలవు, ప్రకృతియే కర్మక్షేత్రమైన రూపమైన బ్రహ్మము, జీవుడు కూడా బ్రహ్మము. అతడు భౌతిక ప్రకృతిని నియంత్రించుటకు యత్నించు చుండును. ప్రకృతి మరియు జీవుడు వీరిరువురిని నియంత్రించే వాడు కూడా బ్రహ్మమే, కానీ అతడే నిజమైన నియామకుడు. అహం బ్రహ్మస్మి, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని జీవుణ్ణి అని తెలుసుకున్నాం. పరబ్రహ్మం, ఈ ప్రకృతి కూడా నిజానికి బ్రహ్మమే. ఈ ప్రకృతి గురించి అహం బ్రహ్మస్మి, నేను శరీరం కాదు ఆత్మనని, పరబ్రహ్మం ఆయన పరమాత్మని తెలుసుకుంటాం. అయితే నిజమైనటువంటి పరబ్రహ్మం ఈ ప్రకృతిని జీవుణ్ణి నియంత్రించేది మాత్రం కృష్ణుడే. ఈ అధ్యాయమున క్షేత్రము నెరిగిన ఈ ఇరువురు క్షేత్రజ్ఞులలో ఒకడు చ్యుతుడని మరొకడు అచ్యుతుడని కూడా వివరింపబడింది. 2వ అధ్యాయంలోనే ప్రభుపాద గారు భాష్యంలో చెప్పారు, మనం చ్యుతులం, ఆయన అచ్యుత, ఆయన పేరు ఆయనకున్నటువంటి బహునామాల్లో ఒక నామం అచ్యుత. మనం చ్యుత అంటే, చ్యుత అంటే పతనం చెందడం, అచ్యుత అంటే పతనం చెందని వాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పతనం చెంది వచ్చారు. భగవంతుడు ఇక్కడికి వచ్చినా పతనం చెంది రాలేదు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు, మనకి గీతా జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు. మనం మర్చిపోయినటువంటి మన నిజమైనటువంటి నివాసం గోలోకం, భగవద్ధామం ఎలా ఉందో చెప్పడానికి వచ్చాడు. అక్కడ ఎంత ఆనందంగా తాను మనము ఉన్నామో తెలియచేయడం కోసం వచ్చాడు. అక్కడికి వస్తే ఎంత ఆనందాన్ని పొందుతామో చెప్పడానికి వచ్చాడు. ఆయన పతనమై రాలేదు, కానీ మనం పతనమయ్యి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అందుకని మనం చ్యుతులం, భగవంతుడు అచ్యుత, పతనం చెందనివాడు. ఈ పేరు కూడా చాలా అరుదుగా పెట్టుకుంటారు, అచ్యుత్ అచ్యుత అని చెప్పి చాలా అరుదుగా పెట్టుకుంటారు అన్నమాట. దీని యొక్క రహస్యం తెలిసిన వాళ్ళు మాత్రమే పెట్టుకోగలుగుతారు, చాలా బహు కొద్ది మంది మాత్రమే ఈ పేరు పెట్టుకుంటారు అచ్యుత. మనం చ్యుతులం, ఆయన అచ్యుతుడు. ఒకడు దివ్యుడు, మరొకడు పరతంత్రుడు. ఈ ఇరువురు క్షేత్రజ్ఞులు ఒక్కరిని అని భావించేవాడు, నేను కూడా క్షేత్రజ్ఞుడు అని స్పష్టంగా చెప్పుచున్నట్టు దేవాది దేవుని ఒక్కరు నిరాకరించిన వారగుదరు. త్రాడుని చూచి పాముని భ్రమించి వారు జ్ఞానవంతుడు కాడు. ఆయన మనం ఒకటే అంటే అది అది పొరపాటు. మనం జీవులమే, ఆయన దేవుడే. అలాగే తాడును చూసి పాముని భ్రమించేవాడు జ్ఞానవంతుడు కాడు. ఒకవేళ రాత్రి మనకి చీకటిగా ఉండి కనిపించక ఏదైనా పామును చూసి తాడు అనుకుంటే అనుకుండొచ్చు కాక, పగలలా అనుకుంటావా? ఒకవేళ అనుకుంటే మనం బుద్ధిమంతులు కాదు, మనకి సరైనటువంటి బుద్ధి లేనట్టు అర్థం. అలా భ్రమించకూడదు, అలా భావించకూడదు, తాడు తాడే పాము పామే. వాస్తవానికి అనేక రకాలైనటువంటి దేహాలు మరియు అనేక రకాలైన దేహ యజమానులు కూడా కలరు. చూడండి 84 లక్షలు, జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి క్రమయోరుద్ర సంఖ్యా, ఇలా ఒక శ్లోకంలో మొత్తం 64 లక్షల జీవుల యొక్క వివరాలు చెప్పబడినాయి. క్రమయోరుద్ర సంఖ్యా పక్షి నామ దశ లక్షణం, త్రింశ లక్షాని చతుర్లక్షాని మానుష, ఇలా మొత్తం 64 లక్షల యొక్క వివరాలని, శరీరాల యొక్క వివరాలు చెప్పడం జరిగింది. కానీ ఇది మన వైదిక గ్రంథాల్లో ఉన్నటువంటి శాస్త్రాల్లోనే ఈ లెక్క ఉంది తప్పించి మీకు ఇంకా ఎక్కడా ఈ లెక్క దొరకదు. అసలు ఎన్ని ఉన్నాయంటే ఎప్పటికీ సైంటిస్ట్ నీటిలో ఉండొచ్చు, గాల్లో ఉండొచ్చు, భూమిలో, ఇలా లెక్కలు చెప్తుంటారు. క్లియర్గా మన శాస్త్రాల్లోనే
64 లక్షల శరీరాలు ఉన్నాయని మనకి చెప్తున్నారు. చాలా శరీరాలు ఉన్నాయి, అన్నిటిలోనూ జీవులు ఉన్నారు. ప్రతి జీవాత్మయు భౌతిక ప్రకృతిపై అధికారం చలాయించుటకు తగిన వ్యక్తిగత సామర్థ్యం కలిగి ఉండటే ఈ వివిధ దేహములు ఏర్పడుచున్నాయి. ఎందుకు ఏర్పడ్డాయి ఈ 64 లక్షల శరీరాలు? వాస్తవానికి భగవంతుడి యొక్క ధామం ఈ భౌతిక ధామం, అంటే అక్కడ కూడా 64 లక్షల శరీరాలు ఉన్నాయి. నేను ఈ శరీరంతో భూమి మీద ఆధిపత్యం చేయాలి, నేను ఆ శరీరంతో లోకాలు ఆధిపత్యం చేయాలి, నేను ఈ శరీరంతో అధో లోకాలు ఆధిపత్యం చేయాలి అని రకరకాల కోరికలు జీవులకు కలిగింది కనుక ఆయా శరీరాలు తీసుకుని మనం ఇక్కడికి రావడం జరిగింది. మన కోరిక మేరకు మనం ఏ శరీరం కోరుకుంటున్నామో అది ప్రారంభమే మనిషి శరీరం కావచ్చు, ఏ శరీరం అయినా కావచ్చు. ఎవరు ఏ ఆత్మ ఏ శరీరం తీసుకుంది మొదట అనేది కృష్ణుడికి మాత్రమే తెలుస్తుంది. ఎన్ని శరీరాలు తీసుకోబోతుంది ఈ భౌతిక ప్రపంచంలో అనేది మాత్రం కృష్ణుడికి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడు భగవద్ధామాన్ని కృష్ణుడికి మాత్రమే తెలుసు తప్పించి జీవులకి తెలియదు. ఆ కానీ వాటన్నింటి అందును దేవాది దేవుడు అనేక రకాలైన దేహాలు కూడా కలరు. ప్రతి జీవాత్మయు భౌతిక ప్రకృతి అధికారం చెలాయించుటకు తగిన వ్యక్తిగత సామర్థ్యాన్ని కలిగి ఉండటచే ఈ వివిధ దేహములు ఏర్పడుచున్నవి. కానీ వాటన్నింటి అందును దేవాది దేవుడు దివ్య నియామకుడిగా నిలిచి ఉన్నాడు. కనుక ఇక్కడ చ అను పదము మహత్వపూర్ణమైనది, ఎందుకనగా అది దేహములన్నింటి సంఖ్యను సూచించున్నది. క్షేత్ర సముచ్చయ చ శ్రీల బలదేవ విద్యాభూషణుల అభిప్రాయం కూడా ఇదే. జీవాత్మకు భిన్నముగా ప్రతి దేహమునందు శ్రీకృష్ణుడు అంతర్యామి రూపంలో నెలకొని ఉన్నాడు. క్షేత్రమునకు మరియు దాని భోక్తకు పరమాత్ముడి నియామకుడి తెలుసుకున్నట్టే నిజమైన జ్ఞానమని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. జ్ఞానం అంటే ఏంటని అడిగాడు కదా అర్జునుడు, ఇదిగో శరీరం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. సో ఈ విధంగా మనకి ప్రభుపాద గారు ఈ 3 శ్లోకాలకు సంబంధించి అర్జునుడు అడిగినటువంటి 6 విషయాలకు గాను కృష్ణుడు ఇస్తున్నటువంటి సమాధానానికి సంబంధించి భాష్యంలో సో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అన్ని చాలా శరీరాలు, అంటే లెక్క ప్రకారం 84 లక్షల శరీరాలు ఉన్నాయి. అక్కడ ఆత్మ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ భౌతిక ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి క్షేత్రం, అందులో క్షేత్రజ్ఞుడు, పరమక్షేత్రజ్ఞుడు. సో దీని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. నేను పరమక్షేత్రజ్ఞుడని తెలుసుకో సంపూర్ణమైనటువంటి జ్ఞానం అని చెప్పేసి వేదాల్లో ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఎక్కడెక్కడ ఉందో మనకి భగవంతుడి ద్వారా, గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా చెప్పే ప్రయత్నం జరగడం జరిగింది. సో మనం ఇవి ఇప్పుడు చూడటం జరిగింది. కనుక మనం ఇది తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. దాంట్లో ఎంత లోతుగా వెళ్తా ఉన్న దాని మీద మన యొక్క సంపూర్ణత ఆధారపడి ఉంటుంది, మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభు మీరు మ్యూట్ చేసుకుంటారా, నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలి, మీరు ఉండండి ఇక్కడనే. హరే కృష్ణ భక్తులందరికీ, చాలా భక్తులందరూ వచ్చి ప్రభు చెప్తున్న మాటలు విషయాలన్నీ బాగా గ్రహిస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇవాళ నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమంలో ప్రభు వచ్చినప్పుడు కానీ, ధర్మరాజు మురారి ప్రభు గారు చెప్పినప్పుడు కానీ, మనకి ఇంకా ఈ ఆన్లైన్ కోర్స్ అనేది ఆన్లైన్లోనే చేయాల్సిన అవసరం ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా ఉండవచ్చేమో, అందుకని దీన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య మేము రమదాన్లో రోజు భాగవత కార్యక్రమం కూడా ఆన్లైన్లో చేయడం వల్ల అక్కడ మేము ప్రవేశపెట్టిన కొన్ని సేవా విశేషాలని మీకు చెప్తాను. మన ఈ తెలుగు ప్రోగ్రాంలో కూడా మనం చేసుకుందాం. ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రప్రథంగా ఇప్పుడు కీర్తన, ఈ ఇప్పుడు మీ ప్రవచనం ముందర ఉండే కీర్తన ఒకటి, ఈ ప్రవచనం అయ్యాక నరసింహ ఆరతి నరసింహతో శ్లోకాలు, వాటి ట్రాన్స్లేషను, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషను, తాత్పర్యం చదవటం ఒకటి ప్రభువు చదివాక. తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, మళ్ళీ మనకి ప్రశ్నలు ఉత్తరాలు చేసుకోవడానికి మనకు అంత టైం ఉండకపోవచ్చు కదా, అందుకనే మీ ప్రశ్నలు ఎవరికైనా ఉంటే అది మీరు ప్రశ్నలుగా చేసుకొని ఈ 4 ఈ 4 సేవల్లో మీరు ఏ సేవలో పాటించాలనుకో, ఏ సేవలో పాలు పంచుకోవాలనుకున్నా కూడా మీరు ఆ విషయం గురించి హరిచరణ్ ప్రభుకి మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ చెప్తే అవి ఆయన అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకొని ఎవరెవరిని ఎలా క్వశ్చన్స్ అయితే ఆయన ఇప్పుడు శ్రీకృష్ణ మాధవ్ ప్రభుకి పంపించేస్తారు. సో ఆ ప్రభుకి ఈ వారంలోనే, ఈ వారంలో ఉండే క్వశ్చన్లు వస్తే వచ్చే వారం ఆయన ప్రవచనం మొదలు పెట్టేసరికి ఆ ప్రశ్నలకి ఉత్తరాలు ప్రవచనంలో కానీ
సెపరేట్ గాని ఆయన చేసుకోవడానికి ఆయన టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటి ప్రశ్నలు, శ్లోకాలు నరసింహారతి కీర్తన సేవ కొరకు ముందరికి అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాకల ప్రభు ప్రవచనంలో కూడా చెప్పారు, భక్తి భక్తి అంటే నేను ఒకడు అలా భక్తి చేసుకుని కూర్చుంటే కుదరదు, మనకి మన సేవ చేసు సేవ ఎలా చేయాలో మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం సేవ చేసి అలవాటు చేసుకుంటేనే కదా అక్కడికి భగవంతుడు భగవద్ ధామంకి వెళ్ళి మనం సేవ చేసుకోగలుగుతాము, లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి బయటకు పంపిస్తారు. అందుకనే మనం ఇక్కడ సేవ ఎంత బాగా చేయాలో అది కూడా మనం నేర్చుకోవాలి. ప్రభు ఇంకోటి కూడా చెప్పారు, ఈ సేవ భక్తి భక్తి అనే పదానికి శ్రీల ప్రభుపాల వారు డివోషనల్ సర్వీస్ అని చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అందుకనే ఈ సేవ చేయాలి, నేను ఈ సేవ చేయడానికి ముందరికి రావాలి అనే మనకి భావన కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ సేవా భావం కలిగి ఆ సేవా భావంతోనే మనం ముందరికి వెళ్తే మనకి తృప్తి, మన 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 చేత సేవింపబడిన వాళ్ళకి తృప్తి, మనం సేవించే వాళ్ళు వాళ్ళకి తృప్తి, భగవంతుడికి తృప్తి. అందుకనే మనం ఈ యొక్క మీరందరూ ముందరకు వచ్చి ప్రభువుకి ఎంతంత ముందరగా మీరు పేర్లు ఇస్తే అంతంత ప్రభు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఒక్కప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు నేను ఒక మాతాజీ గాని నేను గాని ఉన్నాను అనుకోండి, ప్రభు నేను ఈ కీర్తన పాడతాను లేకపోతే ఈ రోజు నేను శ్లోకాలు ట్రాన్స్లేషన్ చదువుతాను అని ఆ సేవ గురించి చెప్పినప్పుడు ఏదైనా ప్రత్యేకంగా ఆ రోజు ఇంపార్టెంట్ ఉందనుకోండి, ఆ వారంలో నా బర్త్డే కావచ్చు లేకుంటే మా మ్యారేజ్ డే కావచ్చు ఏదైనా ఉండొచ్చు, ప్రభు ఈ మా పిల్లల బర్త్డే ఉండొచ్చు, ఇలా ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది గనక ఆ రోజు మన సంకీర్తన మన మన సత్సంగంలో నేను అది ఈ సేవ చేయాలనుకున్నాను అలా కూడా చెప్పొచ్చు. దానికి వీలుని బట్టి హరిచరణ్ ప్రభు పూర్తిగా మనకు ఒక స్కెడ్యూల్ లాగా తయారు చేసి ఎవరు ఎవరికి ఏ సేవలు ఇచ్చారో వాళ్ళకైనా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు టైమ్లీగా ప్రిపేర్ అయి ఉంటారు, ప్రోగ్రామ్ కూడా టకాటకా అవుతుంది. అందుకని మీరు దానికి సహకరించండి, ఇంతమంది ముందరకు వచ్చి ఎన్ని ఈ సేవలను మనం అందరం కలిసి చేసుకుంటే అందరం కలిసి మెలిసి ఈ సత్సంగాన్ని ముందరికి జరపడానికి వీలవుతుంది. మళ్ళీ ఒకసారి ప్రభుత్వ థ్యాంక్స్ చెప్తూ అలాగే మనం ముందరికి సాగుదాం. ఇంకేమైనా ఉన్నాయా ప్రభు, ఎవరైనా మాట ఎవరైనా చెప్పదలుచుకున్నారు? ధమరాజ్ మురారి ప్రభు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? హరే కృష్ణ. సో నరసింహారతి ఈసారి ఇవాళ ఎవరు సేవకి ఎలొకేట్ కాలేదు, ఎనీబడి వాలంటీర్స్? నరసింహారతి దాదాగిరి దారి ప్రభు ఉన్నారా మీరు? ఎస్ ప్రభు ఉన్నాను ప్రభు. మీరు నరసింహారతి పాడండి ప్రభు. హరే కృష్ణ. నేను మీట్లో తెలుసు. హరే కృష్ణ దాని ప్రేమ శ్రీ నరసింహ భగవాన్ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదాయినే ధన్యాకాశీ పూవక్ష శిలటంకానకాలాయే తో నరసింహో పరతో నరసింహో యతయామి తతో నరసింహో అద్భుత సింగాలిత్యకూ తను బృంగా శవదీతా నర హరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ జయ నరసింహదేవ నరసింహదేవ జయ నరసింహదేవ జయ ప్రహ్లాద్ మహారాజ జయ ప్రహ్లాద్ మహారాజ ప్రహ్లాద్ మహారాజ ప్రహ్లాద్ మహారాజ శ్రీ విఘ్నవినాశన భగవానికి జయ శ్రీ కృపాదికి జయ ఉపస్థిత భక్తవృందకి జయ స్వాద ప్రభుకి జయ ప్రతి ప్రతి కొన్ని కొన్ని సేవలు ఇలా మళ్ళీ మళ్ళీ అందరినీ విడిపించుకుంటూ, కానీ ప్రతిసారి మనం అందరం చేయవలసిన సేవ ఒకటి ఉంది, అది కార్యక్రమం ఆఖరిని వస్తుంది. అందరం ఒకసారి మన వీడియోని ఆన్ చేసుకొని మైక్లను మ్యూట్ చేసుకొని వీడియోలను ఆన్ చేసుకుంటే ఒకళ్ళనొకళ్ళు
చూసుకునే దర్శన భాగ్యం కలుగుతుంది హరే కృష్ణ. అందుకని త్వరగా వచ్చేయండి, మాకు ఇంకెందుకంటే 10 నిమిషాల్లో నాకు ఇంకో క్లాస్ వెళ్ళాలి, అందుకని ఒక 5 నిమిషాల్లో మనం క్లాస్ ముగించుకోవాలి. త్వరగా క్విక్ గా అందరు ఎవరు రావాలనుకున్న వాళ్ళు వచ్చేసి, భక్తులను వచ్చేసి పద్మజ మాతాజీ హరే కృష్ణ, రాజీవ్ ద్వారకానాథ్ ప్రభు హరే కృష్ణ, ప్రకాష్ ప్రభు హరే కృష్ణ, హరే కృష్ణ సుధాకర్ ప్రభు ఇందాక వచ్చారు మళ్ళీ కదా, హరే కృష్ణ ప్రభు, మోహన్ కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్, థ్యాంక్ యూ ప్రభు, హరే కృష్ణ దండ ప్రణామ్, హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు తెలుగు గ్రూప్ లో కనుక యాడ్ చేసుకుని ఉంటే కనుక నాకు నెంబర్స్ పంపిస్తే నేను యాడ్ చేస్తాను ప్రభు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ప్రభు హరే కృష్ణ.